అందరికీ నమస్కారం అండి. నా పేరు చంద్రశేఖర్. నేను బెస్ట్ విజన్ ఐ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. నాకున్న ఎక్స్పీరియన్స్ వచ్చేసి 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండి. సో ఇప్పుడు నేను మీ ముందుకు రావడం గల కారణం ఏంటంటే, అసలు లేసిక్ ఎవరికి సూటబిలిటీ ఉంటుంది? చాలామందికి గ్లాసెస్ అంటే ఇష్టపడరు. కొంతమందికి గ్లాసెస్ అంటే ఇష్టపడతారు. సో గ్లాసెస్ అంటే ఇష్టం లేని వాళ్లకు లేసిక్ మనం ఎలా అడ్వైజ్ ఇస్తాం? సో మనం దేని బేస్ చేసుకుని అడ్వైజ్ ఇస్తామంటే, ఫస్ట్ పేషెంట్ యొక్క కంటి పవరు, ఆ పవరు కనీసం 1 సంవత్సరం పాటు కాన్స్టెంట్గా ఉండాలండి. అలాగే రిపీటెడ్గా పవర్ చేంజ్ అవుతూ ఉండకూడదు. సో కాన్స్టెంట్గా ఉన్న నెంబర్ని మాత్రమే మనం కన్సల్ట్ తీసుకొని లేసిక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. దానికంటే ముందంటే కంటి నెంబర్ చెక్ చేయాలి. కంటి నెంబర్ చెక్ చేయాలి అంటే ఫస్ట్ పేషెంట్ తీసుకొని ఏఆర్ యాంటీ రిఫ్రాక్టోమీటర్ ఉంటుంది, ఏఆర్సీ ఉంటుంది. సో దాన్ని తీసుకున్న తర్వాత, సో నేను ఇప్పుడు పేషెంట్ తీసుకుంటున్నాను. పేషెంట్ తీసుకున్న తర్వాత నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ పేషెంట్ యొక్క గ్లాస్ నెంబర్ ఎంత ఉందో చూస్తాను. చూసిన తర్వాత మన దగ్గర మనకు ఏఆర్ అనే ఒక మిషన్ ఉంటుంది, ఆటో రిఫ్రాక్టివ్ మీటర్. ఈ మిషన్ మనకు ఏం చేస్తుందంటే, పేషెంట్ యొక్క కంటి నెంబరు ఎస్టిమేషన్ చేసి ఇస్తుంది. సో పేషెంట్ నంబరు, అలాగే మనకు ఆటో రిఫ్రాక్టివ్ మీటర్ ద్వారా వచ్చిన నెంబరు, రెండు కోయిన్సిడెంట్ చేసుకున్న తర్వాత, సో విజన్ చెకప్ చేసిన తర్వాత రెండు కంబైన్ చేసుకొని యాక్యురేట్గా పవర్ నెంబర్ చెక్ చేస్తాం. కీప్ ఇట్ ఇన్ దిస్ ఇయర్, టచ్ యువర్ ఫోర్హెడ్. సో ద నెక్స్ట్ మిషన్ ఈజ్ ఎన్సీటీ. ఎన్సీటీ అంటే నాన్ కాంటాక్ట్ మీటర్. సో దీని ద్వారా ఏం తెలుస్తుందంటే, కంటి యొక్క ప్రెజర్, ఐ యొక్క ప్రెజర్ ఎలా ఉందన్న సంగతి తెలుస్తుందన్నమాట. సో ఐ యొక్క ప్రెజర్ నార్మల్ రేంజ్ వచ్చేసి 22 to 21. సో ఆ రేంజ్లో ఉంటే నార్మల్గా ఉన్నట్టు లెక్క. ఇప్పుడు పేషెంట్ యొక్క కంటి నెంబర్ ఎంతని తెలుసుకుందాం. బాగుందా? ఫైన్. నెక్స్ట్ లెఫ్ట్ ఐ. సో ఇప్పుడు బాగుందా? ఇప్పుడు బాగుందా? ఇదే బాగుంది. సో విత్ బోత్ ఐస్, ఇది పేషెంట్ యొక్క ఫైనల్ నంబర్, కంటి యొక్క నంబర్. దెన్ వీ విల్ గో ఫర్ ద కార్నల్ టోపోగ్రఫీ. కార్నల్ టోపోగ్రఫీ ఏం చేస్తారంటే, కంటి నల్లగుడ్డు యొక్క థిక్నెస్ ఎంత ఉందో తెలుసుకోవడానికి కార్నల్ టోపోగ్రఫీ. సో ఇది కార్నియల్ యొక్క టోపోగ్రఫీ స్కాన్ అండి. ఈ స్కాన్లో కార్నియా యొక్క థిక్నెస్ ఎంత ఉంది, యాంటీరియర్ ఛాంబర్ ఎంత ఉంది, అలాగే పీపిలోగ్రఫీ, డ్రై ఐస్, ఆర్జీబీ లెన్స్కి పెట్టొచ్చా పెట్టకూడదా, అలాగే కెరటోకోనస్ స్క్రీనింగ్, ఈ 4 విషయాలు ఈ స్కాన్లో తెలుస్తుంది. సో ఇందాక మనం కార్నియా గురించి మాట్లాడుకున్నట్టు, స్కాన్ యొక్క డీటెయిల్స్, స్కాన్ యొక్క థిక్నెస్ తెలుసుకోవాలంటే ముందుగా పేషెంట్ యొక్క డీటెయిల్స్. సార్ మీ పేరు సార్? ఇన్షియల్ సార్. సో పేషెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మ్యాండేటరీ అండి. డేట్ ఆఫ్ బర్త్ సార్? 15/5/2002. ఇలా పేషెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత దెన్ ఇక్కడ ఏమవుతుందంటే, సింప్లెక్ కెమెరా అవుతుంది. సింప్లెక్ కెమెరాలో మనకు స్పెషాలిటీ ఏంటంటే, ఇన్ ది స్కాన్లో 3 కెమెరాస్ ఉంటుంది. ఆ 3 కెమెరాస్లో ఐ యొక్క 360 degrees కార్నియాని క్యాప్చర్ చేస్తుంది. సో యాంటీరియర్ ఛాంబర్, యాంటీరియర్ యొక్క థిక్నెస్, కార్నియల్ యొక్క థిక్నెస్ రెండింటిని కూడా క్యాప్చర్ చేస్తుంది. సో కీప్ ఇట్ చేయండి సార్. సో వైడ్ ఓపెన్ చేయండి సార్. పెద్దగా ఓపెన్ చేయండి కళ్ళు.
కళ్ళు బాగా పెద్దగా ఇంకా దెన్ లెఫ్ట్ ఐ కళ్ళు పెద్దగా ఓపెన్ చేయండి. ఓపెన్ చేయండి సార్. తీసేయండి సార్. ఇది రైట్ ఐ అండి, పేషెంట్ యొక్క కార్నల్ టోపోగ్రఫీ. దెన్ లెఫ్ట్ ఐ సో ఇది అండి ఫైనల్గా పేషెంట్ యొక్క కార్నల్ థిక్నెస్. సో మనకు కార్నల్ థిక్నెస్ మినిమం ఒక రూల్ ఉంటుందండి, 450 microns to 550 microns ఉండాలండి. ద పేషెంట్ హ్యావింగ్ 554 థిక్నెస్ అండి. సో సర్జరీకి ఎలిజిబిలిటీ ఉందండి, సర్జరీ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. సో దీన్ని బేస్ చేసుకొని దెన్ డాక్టర్ ఒకసారి చూస్తారండి. డాక్టర్ చూసిన తర్వాత ఏ ప్రొసీజర్స్కి ఎలిజిబిలిటీ ఉందన్న సంగతి డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు.